జనం సాక్షి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ ని నొక్కడం మర్చిపోవద్దు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అబ్దుల్లాపూర్ మేట్ మండలంలోని తారామతిపేటలో ఎమ్మెల్యే నుంచి రెడ్డి కిషన్ రెడ్డికి నిరసనసగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన ఓపెనింగ్లకు వచ్చిన ఎమ్మెల్యే తారామతిలో నిర్మించిన డంపింగ్ యార్డుతో పిల్లలు పెద్దలు అనారోగ్యం పలు అవుతున్నారని ఎమ్మెల్యే ముందు నిరసన ఎమ్మెల్యేలకు అడ్డుకున్న గ్రామస్తులు తోపులాట పరిస్థితి ఉద్రిక్తత ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ గ్రామస్తుల నినాదాలు ఆరు గాలం కష్టించే రైతుకు గిట్టుబాటు ధర రావాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిందని అందుకు భిన్నంగా కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తరలించిన రైతుల వద్ద తరుగు పేరుతో సుమారు 10 కేజీల వరకు మిల్లర్లు తూకంలో కోత పెడుతున్నారని రైతులు గగ్గోలు పెడుతున్నారు ఈ విషయంపై డిస్ట్రిక్ట్ సివిల్ సప్లై ఆఫీసర్ అరవింద్ రెడ్డిని వివరణ కోరగా రైతులకు ఏమైనా అన్యాయం జరిగితే తప్పకుండా చర్యలు తీసుకుంటామన్నారు ఆరు గాలం కష్టించి పండించిన పంటకు తమకు మద్దతు ధర దక్కేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య కోరారు ఆరు కిలోలు ఐదు కిలోలు కటింగ్ చేస్తామని చెప్పని వాళ్ళు అన్నారు సార్ ఎవరన్నారు ఈ వడ్లు తీసుకుపోయేవాళ్ళు ఆరబెట్టి ఎన్ని రోజులు అయింది ఈ ఆరబెట్టి ఆరు రోజులు అయింది సార్ ఆరు రోజులు అయింది మళ్ళా ఇంటిపోతా అన్నాడు పొలం ప్రభుత్వం వారు నిర్ణయించిన నాణ్యత ప్రమాణం ఆల్రెడీ చెప్పాము ఒక శాతం ఇమ్మెచ్యూర్ గ్రేడ్స్ అంటే మట్టి పిల్లలు కూడా ఒక శాతం అంటే ఇన్ఆర్గానిక్ మ్యాటర్ ఒక శాతం కాలు అనేది ఆర్గానిక్ మ్యాటర్ అది ఒక శాతం లేదు అంత రూపాయలు ఉండాలి అంటే పూర్తిగా తయారు కానీ ముడిచిపోయిన ఇమ్మెచ్యూర్ గ్రేడ్స్ 3% ఉండాలి తక్కువ రకం ఇచ్చిన అంటే అడ్మిక్చర్ అంటారు అంటే అవి కళ్ళలో నిమ్మకాయల పిండి వెంట్రుకలు పట్టి పిడిగుద్దులు గుద్దేవాడు అంటూ ఆరోపిస్తున్న బాధితులు ఒక్కొక్కరిగా బయటకు వస్తున్న వైనం లక్షలు దండుకున్న బాబా పోలీసులకు ఫిర్యాదు చేసినా బాధితులు కేసు నమోదు షాద్ నగర్ చుట్టుపక్కల ప్రాంతాలలో మారుమూరుగుతున్న మంత్రాలు ఓవైపు శాస్త్ర సాంకేతిక రంగంలో మానవుడు ఆకాశానికి నిచ్చెన్లు వేస్తున్న తరుణంలో మరోవైపు క్షుద్ర పూజల పేరుతో మంత్రాలు మారుమోగుతున్నాయి క్షుద్ర పూజల పేరుతో నేటి తరుణంలో అమాయక జనాలను మోసగిస్తూనే ఉన్నారు అతని వద్దకు వెళ్లేవారికి కళ్ళల్లో నిమ్మకాయల రసం పిండి వెంట్రుకలు పట్టి పిడిగుద్దులు గుద్దేవాడని అమ్మవారి పాదాల కింద ఫోటోలు పెట్టి వశీకరణ మంత్రం రాగిపూతలతో కూడుకున్న పేర్లు రాసి పెడతారని ఆరోపిస్తున్నారు అతని బాధితులు చివరికి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు కథ వెలుగులోకి వచ్చింది రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణానికి కూతవేటు దూరంలో ఉన్న కమ్మదనం గ్రామ శివారులో అనంతపురం ప్రాంతానికి చెందిన శివస్వామి అనే ఓ వ్యక్తి ఇక్కడ గత కొంతకాలంగా ఓ ప్రైవేటు వెంచర్లో ఇల్లు నిర్మించుకొని అందులో కాళికామాత విగ్రహాన్ని పెట్టి నిత్యం పూజలు చేస్తూ మంత్రాలతో పూనకం వచ్చినట్టు నటిస్తూ ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాడు గతంలో మధురాపూర్లో గ్రామంలో పూజలు చేసిన ఇతన్ని గ్రామస్తులు బెదిరించడంతో అక్కడి నుండి ప్రస్తుతం ఓ వెంచర్లో క్షుద్ర పూజలు చేస్తూ మంత్రాలతో మారుమోగిస్తున్నాడు ఇతనితో మోసపోయిన ఓ యువతి షాద్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది తన కుటుంబం బాగోలేదని ఇతని దగ్గరకు వెళితే వేల రూపాయలు తీసుకొని మోసం చేశాడని ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది దీంతో అసలు తతంగం వెలుగులోకి వచ్చింది క్షుద్ర పూజలు చేసే వ్యక్తి ఎలాంటి క్షుద్ర పూజలు చేస్తాడో ఆ వీడియోలో సహా ఆధారాలు బయటపెట్టింది అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ షాద్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు అయితే షాద్ నగర్ చుట్టుపక్కల గ్రామాలతో పాటు ఇతర ప్రాంతాల నుండి కూడా తన వద్దకు వచ్చే వారిని మాయమాటలతో ఇలా చేస్తాడని గత కొన్ని రోజుల క్రితం ఓ ప్రాంతంలో గుప్త నిధుల త్రవ్వకాల కోసం కొంతమందిని తన వెంట తీసుకువెళ్ళాడని అతని వద్ద ఉన్న బాధితులు ఒక్కొక్కరు బయటకు వచ్చేస్తున్నారు స్థానికంగా కాకుండా ఇతర ప్రాంతాల నుండి కూడా వచ్చిన ఎంతోమంది బాధితులు ఉన్నారని ఇదే బాధితులు మాత్రం చివరికి వశీకరణ మంత్రంతో ఫోటోలపై పేర్లు వ్రాసి అమ్మవారి పాదాల కింద పెట్టిన ఫోటోలను కూడా ఆధారాలతో సహా బయటపెట్టారు ఎంతోమంది అతడి వల్ల మోసపోయారని ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు బాధితులు ఇప్పటికే పదుల సంఖ్యలో
బాధితులు బయటకు వచ్చారు. పూర్తి స్థాయిలో విచారణ చేస్తే ఇంకా బాధితుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. ఇంటికాడ చేస్తా అన్నావు ఇంటికాడ చేద్దాం అనుకున్నా ఇంటికాడ వాళ్ళ పరిస్థితి బాగాలేదు కాబట్టి నేను అయినా నీకు తెలుసు కన్నా నీకే చెప్పినా కానీ నేను చూడాలన్నా ఇంటికాడ వస్తే అంటలేను. మనం ఏడో కూర్చున్నాం ఏడో మాట్లాడుతున్నాం ఏడో ఒకసారి నిమ్మలంగా మాట్లాడుతాం. నా పేరు కుమారస్వామి, నేను మల్లపూర్లో నుంచి శివస్వామిని చూస్తున్నా. భద్రకాళి అమ్మవారికి పూజ చేసేవాడు అనమాట. నాకు కుమరెల్లి మల్లన్న వస్తాడు, నరసింహస్వామి వస్తాడు అని దేవుళ్ళు వస్తారని వచ్చి చెప్పేవాడు అనమాట. ఇక భక్తులు రాను 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 చాలా మంది పెరగడం వల్ల వాళ్ళకి టోకన్స్ అవి ఇవి అనికసి చెప్పి వాళ్ళకి మాయమాటలు చెప్పేసి మోసం చేసేవాడు. ఇక వచ్చిన వాళ్ళకి ఒక్కసారి కాకుండా 10 సార్లు వాళ్ళని ఎంట తెప్పించుకునేవాడు అనమాట. 10,000, 20,000, 30,000 శివ ఇక్కడ కమదారం దగ్గర ఉండే శివస్వామి నన్ను అప్పుడప్పుడు బయటికి వెళ్ళేటప్పుడు డ్రైవర్ తీసుకెళ్తుండే. ఆయన మాట్లాడేది నాకు వింటుండే అనమాట. ఏమంటే ఆయన క్షుద్ర పూజలు చేస్తా, మీ ఇంట్లో వాళ్ళకి మంచి చేస్తా, ఇంకా బంగారం ఏంటంటే నేను తీస్తాను, మరి ఇద్దరం 50-50 చేసుకున్నాం, మీకేమైనా భరోసా నాది అని ఆమెలిస్తుండే. సో ఇంకా నన్ను బంగారం తీసేటప్పుడు నేను దూరంగా కార్లోని కూర్చోబెట్టి వెళ్తుండే అనమాట. ఏమైందన్నా అని అడిగితే ఏం లేదు రాది అది అని చెప్పి కవర్ చేసి మళ్ళీ 8 దొరికొస్తుండే. ఇంకా అమాయకులైన జనం సాక్షి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ని నొక్కడం మర్చిపోవద్దు.